नमस्कार ना पेर मोनिका वेलकम टू एनएसटीवी न्यूज़ मुंदुगा हेडलाइंस प्रपंच मानव हक्कुल दिनोत्सवं संदर्भंगा विजयवाड़ नोवटेल नंदु ह्यूमन राइट्स वारी आध्वर्यंलो कार्यक्रमं एर्पाटु चेयडं जरिगिंदी। ई कार्यक्रमंलो अनेक अर्हतलु పదవులు కలిగిన వ్యక్తులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొండపల్లి మున్సిపాలిటీ 5వ డివిజన్ కౌన్సిలర్ మొగిలి దయా గారు మాట్లాడుతూ ఈ రోజున భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం మన హక్కుని మనం తెలియజేసి పోరాటం చేయడం వల్లనే మనకి స్వాతంత్రం వచ్చిందని లేకపోతే ఇప్పటికీ ఆ బ్రిటిష్ వారి చేతుల్లోనే మనం మగ్గిపోయేవారమని తెలియజేశారు। भारत देशा की स्वतंत्र राटा की मुख्य कारण अने प्रश्न मिम्मेल अवरनाट की जवाब चप्पे नूस्ना भारत देशा की स्वतंत्र राटा की मुख्य कारण गुड आंसर एंकंटे भारत देशा की हक तो మాకు భారతదేశానికి స్వతంత్రం కావాలి అని అడగడం ద్వారానే స్వతంత్రం వచ్చిందని నా ఆలోచన। అవునా కాదా? ఆన్సర్ చెప్పండి। అవునా కాదా? ఆ ఎందుకంటే హక్కు మనకు ఉన్నది కాబట్టి మనం అడిగాము కాబట్టి మనం పోరాటం చేశాం కాబట్టి మనకి ఈ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది। ఒకవేళ మనం అడగకుండా ఉంటే ఈ రోజు కూడా మనల్ని ఆ బ్రిటిష్ వారు పరిపాలిస్తూనే ఉండేవారు। అవునా కాదా? అదేదా కాబట్టి ఈ రోజు ఈ సమాజంలో మనకి స్వతంత్రం వచ్చిందనే పేరుకే గాని మనకి హక్కుల గురించి అవగాహన లేకపోవడం వలన ఇంకా ప్రజలు అట్టడుగున మగ్గిపోతూనే ఉన్నారు। అందరు క్యాస్ట్ అంటున్నారు, రిలీజియన్ అంటున్నారు। నాకు తెలిసి మానవుల్లో రెండే రెండు జాతులు ఉన్నాయి, ఒకటి ఉన్నవాడు ఒకటి లేనివాడు। నేను ఇంక మిగతా ఎవరు మిగతా ఏ విషయాలు నేను పెద్దగా పట్టించుకోను। ఎందుకంటే జాతి మనం నియమించుకున్నది, మతం మనం నియమించుకున్నది, కానీ మనుషుల్లో ఉన్నది రెండే రెండు జాతులు, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు। ఈ రోజు డబ్బు ఉన్నవాడికి ప్రతి ఒక్కడికి అన్ని రీతుల్లో అన్ని అందుబాటులోనే ఉంటున్నాయి, లేనివాడికి మాత్రం ఉన్న హక్కును కాపాడుకునే హక్కు కూడా కోల్పోతున్నాడు। ఈ రోజున ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగట్లా, ఒక కోర్టుకు వెళ్ళినా న్యాయం జరగట్లా, ఏ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగట్లా। న్యాయం అనేది మరి ఎక్కడ జరిగింది? ఉదయం నుంచి సాయంకాలం దాకా నేను కౌన్సిలర్గా ఉన్నాను కాబట్టి సమాజంతో నేను కలిసి ఉంటాను। ఇలాంటి ఈ సమాజంలో పోలీస్ స్టేషన్కి మనం వెళ్ళి నుంచుంటే అక్కడ ఒక కంప్లైంట్ మీద వెళ్తే ఇంకో 10 కంప్లైంట్లు వస్తాయి। ఈ కంప్లైంట్లో ఎవరికన్నా అన్యాయం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ గారిని కానీ సిఏ గారిని కానీ కలవాలి అని అంటే ఈ మధ్యలో చాలామంది రాబందులు ఉంటారు। వీళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ సమస్య ఉంది అని అంటే అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కానీ వాళ్ళకి ధైర్యం ఉండదు, మాట్లాడలేరు, సమస్యను పరిష్కరించుకోలేరు। ఈ లోపల పెద్ద మనుషులు వచ్చి దీన్ని రాంగ్ ట్రాక్ తీసుకువెళ్తారు। ఈ లోపల వీడికి సంవత్సరాలకి పెళ్ళి అనేది ఇంపార్టెంట్, సాధారణంగా 20-21 సంవత్సరాలు, 25 సంవత్సరాలకి వెరీ ఇంపార్టెంట్, 30 సంవత్సరాలకి అర్జెంట్, వాస్తవేనా? అంతేనా సార్ మాట్లాడండి, అంతేనా చెప్పండి, అంతేనా కాదా? 20 సంవత్సరాలకి పెళ్ళి అనేది ఇంపార్టెంట్, 25 సంవత్సరాలకి వెరీ ఇంపార్టెంట్, 30 సంవత్సరాలకి అర్జెంట్, అంతే కదా? అలాగే మన జీవితంలో ఏదైనా కూడా ఇంపార్టెంటే, అన్నీ ఇంపార్టెంటే, కొంత సమయానికి అది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది, ఇంకో కొంత సమయానికి అర్జెంట్ అవుతుంది। అర్జెంట్ దాకా మనం ఏది తీసుకొచ్చుకోకూడదు, మన దాకా రాలేదు కదా, మన దాకా వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకుంటే అది మన పేకలని దాకా వచ్చేసి మనల్ని ముంచేస్తుంది, ఏ సమస్య అయినా కూడా। కాబట్టి సమస్య మన దగ్గరికి రాకముందే మనం జాగృత పడాలి, అలాగే సమస్య మన చుట్టుపక్కల వారికి రానంత వరకే మనం జాగృత పడాలి, వచ్చిన తర్వాత మనం మునిగిపోతాం, పక్కన వారు కూడా మునిగిపోతారు। కాబట్టి మనందరం ప్రజల పట్ల అవగాహన కలిగి ఉండాలి, సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలి, ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, మన నవ సమాజాన్ని కూడా మనం మార్చుకోగలగాలి, చైతన్యాన్ని తీసుకురాగలగాల, ముందుకు తీసుకెళ్లగలగాలి।
ఎందుకంటే నా జీవితంలోకే నా జీవితంలో కలిగిన చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్తాను. నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తూ విద్యార్థి దశ నుండి రాజకీయాల పట్ల ఒక ఇంట్రెస్ట్ ఉండి నేను చదువుకునే దశలో నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఈ స్థాయికి రాగలిగాను. నేను చదువుకునేటప్పుడు నా దగ్గర ఒక నలుగురు మాత్రమే కుర్రోళ్ళు ఉండేవారు. ఈ రోజున నియోజకవర్గంలో 1000 మంది యువకులు నాకు సహకరిస్తారు. ఈ రోజున ఎవరికి రక్తం అవసరం ఉన్నా కూడా ఈ రోజు నాకు ఒక ఫోన్ కాల్తో మా నియోజకవర్గం కాదు విజయవాడలో కూడా అలాగే ఏలూరు అలా రాజమండ్రి హైదరాబాద్లో కూడా ఈ రోజు ఎవరికైనా కానీ బ్లడ్ అవసరం అని అంటే విత్ ఇన్ 1/2 అవర్ 1 అవర్లోనే మేము బ్లడ్ అరేంజ్ చేస్తాము. మా పేజీ కూడా ఉన్నది, మీకు అవకాశం ఉంటే మీరు చూసినట్లయితే ఇప్పటి వరకు మేము 3000 మందికి బ్లడ్ డొనేట్ చేశాము. 3000 మందికి ఒకరికి కాదు ఇద్దరికి కాదు, ప్రతిరోజు ఎవరికైనా అవసరం ఉంది అని తెలియపరచగానే వెంటనే నాతో పాటు ఉన్న యువకులు, ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తున్నానంటే మనం చైతన్యాన్ని కలగజేస్తేనే ఒక మార్పు అనేది ఏర్పడుతుంది సమాజంలో. ఆ చైతన్యాన్ని మేము కలగజేశాము. ఈ రోజున ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంది